తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఆసియాలోనే అతిపెద్ద మేడారం గిరిజన మహాజాతర ముగిసింది. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మొదలైన మేడారం మహాజాతర గురువారం సమ్మక్క రాకతో పరిపూర్ణమైంది. శనివారం సాయంత్రం తలుల వనప్రవేశంతో జాతర ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అసాధారణ ఏర్పాట్లతో ఎక్కడా అసౌకర్యాలు కలగకుండా 4 రోజుల పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి తల్లులకు మొక్కులు సమర్పించారు. వనమంతా జనమైన మేడారం జాతర ముగియడంతో భక్తులు తిరిగి ఇంటి ముఖం పట్టారు. మహాజాతర చివరి రోజు సైతం భక్తుల ప్రవాహం తగ్గలేదు. మధ్యాహ్నం 45 నిమిషాల పాటు మేడారంలో భారీ వర్షం కురిసింది. జాతర ప్రాంగణమే కాకుండా క్యూ లైన్లు, తల్లుల గద్దెలు తడిసి ముద్దయ్యాయి. వర్షంలోనూ తల్లులను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈసారి మేడారం జాతరకు 1.5 కోటి మంది భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో జాతర నిర్వహణలో భాగస్వామ్యమైన శాఖల మంత్రులు, సమస్త అధికార యంత్రాంగం మేడారంలో తిష్టవేసి భక్తులకు సకల సౌకర్యాలను సమకూర్చింది. ఆర్టీసీ రికార్డు స్థాయిలో రాష్ట్ర నలుమూలల నుంచి 4,000 బస్సులు, 36,000 ట్రిప్పులతో 20 లక్షల మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.